మండపేట పట్టణ ప్రజలను పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యంపై వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేకుళ్ల లీలాకృష్ణ నిరసన గళం ఎత్తారు. స్థానిక పురపాలక సంఘం నందు సోమవారం రోజున వైకాపా కార్యకర్తలు, అనుసరులు, స్థానిక ప్రజలు ఇక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ అనపర్తి రామచంద్రపురం సీఐలతో పాటు మండపేట టౌన్ రూరల్ ఎస్ఐలు రాజేష్ కుమార్, సోమన శివప్రసాద్, బిక్కవలు రామచంద్రపురం ఎస్ఐలు, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రధాన గేటు వద్ద లీలాను అడ్డుకున్నారు. లోపలికి వెళ్లి కమిషనర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పేలోనికి 10 మంది నాయకులు ప్రవేశించారు. కమిషనర్తో లోపల వాగ్వాదానికి దిగారు. కమిషనర్ ఛాంబర్లో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వారు ఛాంబర్లోనే కూర్చుని నా వినతి పత్రం నిరసన కలెక్టర్ వారికి సమస్యల మీద వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాలి అంటూ కమిషనర్పై ధ్వజమెత్తారు. ఈలోగా కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రణీత కాకినాడ నుండి వచ్చారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ నా విధులకు భంగం కలిగించారు అంటూ పోలీసు వారికి విన్నవించుకున్నారు. దీంతో పోలీసులు నాయకులను బలవంతంగా జీపు ఎక్కించారు, పోలీస్ స్టేషన్కి తరలించారు. మెయిన్ గేట్ వద్ద కొంతసేపు గందరగోళం జరిగింది. అయితే ప్రజలు కాలుష్యంపై చాలా మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని చూస్తారు మీకు ఇష్టమే కదా లోపల మీరు కూడా మీరు ఎలా మేఘాలు చూస్తామంటే మీరు ఎక్కడైతే తీసుకుందో బిల్లు ఆయన ఏమన్నారు 20 మిల్లు 1 మిల్లు 2 మిల్లు రన్ అవుతుంది రన్ అవుతుంది రన్ అవుతుంది పర్మిషన్ ఏ పర్మిషన్ ఉందా 20 మిల్లులకి 1 మిల్లు టాపిక్ నేను అడిగింది చెప్పండి. మీరు అక్కడ ఆయన 10 టన్నులు 10 టన్నులు బాయిలర్ కి పర్మిషన్ తీసుకుని 14 టన్నులు బాయిలర్ తిప్పుతున్నాడు. ఇప్పుడు దాకా వెళ్ళి ఆ మిల్లులోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిన మనిషి లేడు. అదే అడుగుతున్నా సార్, నేను అన్నా మమ్మల్ని తీసుకెళ్ళాలంటాడు ఆయన ప్రశ్న తీసుకెళ్ళండి సార్ అన్న. అదే దాంట్లో కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి మీరు కాదు ప్రజాప్రతినిధులు అందరూ హ్యాష్టాగ్ మీద ఉన్నారు కాబట్టి దీని మీద ఒక సొల్యూషన్ కోసం ఆలోచన చేస్తాం. తప్పు సార్, ఎందుకంటే మాట్లాడదు మీరు చేస్తారు చేయాలి వేళ అవుతావో చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇది లేడు మార్చండి సార్.
మాకు వచ్చింది సోమవారం ఒక రోజు అండి ఈ గ్రీవెన్స్ లో, ఈ సోమవారం కూడా దాటేస్తే మళ్ళీ వారం దాకా మా పరిస్థితి ఏంటండి? మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పెట్టండి సార్, మీరు ఎలాగ కాన్ఫరెన్స్ ఉన్నారు కాబట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పెట్టండి. ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతున్నారంటే పట్టించుకోకపోతే ఎలా సార్? పొల్యూషన్ వల్ల ఎంత అనారోగ్యం అవుతుంది? దాని గురించి సోమవారం ఒక రోజే సార్ కాబట్టి ఇష్యూ చెప్తారా చెప్పాలని వస్తా సార్. కాన్ఫరెన్స్ ఉన్నారు, ఆయన కాన్ఫరెన్స్ ఉన్నారు కాబట్టి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆయన ఆపేస్తాడు, ఇప్పుడు చెకింగ్ కలమంటే చెకింగ్ కలదాం అందులో. అది పెట్టమంటామండి కరెక్ట్ గా దగ్గర పెట్టమంటామండి, పెట్టలేదు ఆయన. మేము ఆర్డర్ ఇస్తున్నాం సార్, ఈయన వచ్చు కదా ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ సార్? ఆయన ఇవ్వాలి కదా సార్, కమిషనర్ గా ఆయన ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి. ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ నుంచి సార్ ఎన్ని కాగితాలు ఇచ్చాం, ఎన్ని కాగితాలు ఇచ్చాం సార్? ఎన్నిసార్లు ఇచ్చాం సార్? ఎన్ని యాక్ట్ ఏంటి ఎన్నిసార్లు ఇవ్వాలంటారు, ఎన్నిసార్లు దానికి అక్కడ ఉన్నారు కదా సార్? ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ కరెక్ట్ చేస్తారు, ఉద్యోగం చేస్తున్నారని కొద్దిగా ఆలోచించుకోవాలి. అన్ని ప్రభుత్వాలు చూస్తున్నాం, అన్ని ప్రభుత్వాలు చూస్తారండి. కానీ రాత్రిలో వస్తారండి, ఎప్పుడు చీకటి కాదు అందులో, చీకటి ఎప్పుడు చీకటి కాదు అందులో, పగలు వస్తుంది రాత్రి వస్తుంది. అర్థమైందండి, అత్తమారు చీకటిలో ఉంచాలని ప్లాన్ చేయకూడదు, అత్తమారు చీకటిలో ఉంచాలని ప్లాన్ చేయకూడదు. మిమ్మల్ని అంటలేదు, నేను రమేష్ గారు అంటున్నానండి. మేమైతే కదమ సార్, అక్కడ నుంచి మాకు న్యాయం జరిగే వరకు, మాకు న్యాయం జరిగే వరకు మేము కదమ సార్. ఇప్పుడు నీలకృష్ణ గారు అన్నారు, నీలకృష్ణ గారు అన్నారు ఏదో బాయిలర్ ఇంతవరకే పర్మిషన్ తీసుకున్నారు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు అని అన్నారు. అది ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నేనా? కమిషనర్ గా పవర్ ఉందా? ప్రజల గురించి మీరు ప్రజాప్రతినిధులు మీరు మాట్లాడుతున్నారు, మా ప్రజాప్రతినిధులు కూడా
ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్స్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు కానీ వాళ్ళు కూడా ఈ పని మీదే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఆల్రెడీ నేను చాలాసార్లు లెటర్లు రాశాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 9 రైస్ మిల్లల్ని వైజాగ్కి పిలిపించారు. వైజాగ్ పిలిపించేసి వాళ్ళకి ఏదో ఫైన్స్ ఏయో ఇంకొచ్చేసారని తెలిసింది. నేను ఉదయం కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడాను. నేను ఉదయం కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చాను. మొత్తం 28 రైస్ మిల్లల్లో ఒకటే రన్ అవుతూ ఉంది. దాంట్లో చూశాను, ఫోటోలు కూడా తెచ్చుకున్నాను. దానికి సంబంధించి ఫర్దర్గా నేనేమి వెళ్ళాలో నేను వెళ్తాను. ఇంత మించి నేనేం చేయాలి? ఇప్పుడు ఎంత బాగు ఇట్లాంటి అయిపోయేది కాదు కదా, ప్రొసీజర్ అంటూ ఉంది కదా.